నమస్కారం ఏసీజీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాలుగో రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ ఆకాశంలో విహరిస్తూ బెజవాడ అందాలు ఆస్వాదిద్దాం నగరవాసులకు దసరా కానుక అందుబాటులోకి వచ్చిన హెలీ రైడ్ విజయవాడలో ఘనంగా ప్రారంభమైన క్రెడాయి ప్రాపర్టీ షో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి వెల్లంపల్లి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి జగనే కారణమన్న పయ్యావుల ఇతర దేశాలతో ఏపీని పోల్చడం ఏమిటని మండిపాటు ఇక అప్డేట్ చూస్తే దసరా మహోత్సవాలలో నాలుగో రోజు ఆదివారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లలిత త్రిపుర సుందరీదేవిని దర్శించుకోవచ్చు అమ్మవారి అలంకారాలలో లలిత త్రిపుర సుందరీదేవికి ప్రత్యేకత ఉంది త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది శ్రీదేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశక్షరి మమా మంత్రాది దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా విరమంజారాలతో సేవిస్తుండగా చిరమందహాసంతో భక్తి పావనాన్ని చిందే చెరుకుగడను చేతబట్టుకొని శివుని వృక్షస్థలంపై కూర్చొని దేవి దర్శనమిస్తోంది శ్రీమాత్రి నమః జై భవానీ జై జయ భవానీ ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకైనటువంటి ఆ జగన్మాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులు కొంగు బంగారు తొల్లిగా వరములిస్తూ ఉన్నది అటువంటి జగన్మాత దివ్య సన్నిధానంలో ఈ ప్లవనామ సంవత్సరంలో దేవీ శరణనవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు 4వ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి స్వరూపంగా మనం కొలుచుకుంటూ ఉన్నాం అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పవాణ చాపాం అణిమాధిరావృతై మౌఖైరహమిత్యై విభావయే భవాని అని ఆ జగన్మాతని మనం లలితాత్రి సుందరి స్వరూపంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం భండాసుర వధ చేసి రాక్షస సంహారం చేసి లోక కళ్యాణాన్ని జరిపిన జగన్మాత ఆ జగన్మాత యొక్క దివ్యమైన స్వరూపమే చాలా ఉత్కృష్టమైన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారు ఒక సింహాసనంలో అధిష్ఠించి కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క సింహాసనం దగ్గర 4 కోళ్ళ దగ్గర బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర ఈశ్వరుని 5 తత్వములకు కూడినటువంటి దేవతా స్వరూపం కొలువైనట్టుగా ఆ కుర్చీ ఆ సింహాసనం పైన ఆ తల్లి కూర్చున్నట్టుగా కనబడుతూ ఉంటుంది సృజన శక్తి స్థితి శక్తి లయతత్వము తిరోధానతత్వము అనుగ్రహ తత్వము అనే 5 తత్వములను తన ఆసనంగా ధరించినటువంటి దివ్యమైనటువంటి మహోన్నమైన స్వరూపమే లలితా త్రిపుర సుందరి స్వరూపం అలాగే ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపానికి అటు ఒక పక్కన లక్ష్మీదేవి ఒక పక్క సరస్వతీదేవి వింధ్యామరలు ఇస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది అంటే లోకంలో మనం కోరుకునేటువంటి విద్యా జ్ఞానము అయినటువంటి సరస్వతీదేవి అట్లాగే లక్ష్మీ ఐశ్వర్య అయినటువంటి మహాలక్ష్మి అమ్మవార్లు వింధ్యామరలు ఇస్తున్నారంటే ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపం ఎంత గొప్పదైన స్వరూపమో మనం తెలుసుకోవచ్చు శ్రీ విద్యోపాసకులు సౌభాగ్య విద్యగా పిలుచుకునేటువంటి ఆరాధించేటువంటి దివ్యమైన స్వరూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపం ఆ జగన్మాతను మనం ఆరాధించిన ఇహంలో ఉన్నటువంటి ఈతిబాధులను తొలగి సామరస్యమైన సోమరస్యమైనటువంటి జీవనాన్ని పొందడమే కాకుండా పరంలో జగన్మాత యొక్క సాయుధ్యాన్ని పొందేటువంటి దివ్యమైన అనుగ్రహాన్ని ఇచ్చే స్వరూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపం శ్రీమాత్రే నమః స్వస్తి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు విజయవాడలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ గతంతో పోల్చితే 20% విద్యుత్ వినియోగం అదనంగా పెరిగిందన్నారు దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందన్నారు రాష్ట్రంలో 4 రోజులకు మించి బొగ్గు లేదని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు
అంటే మనకి అడిషనల్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో కోల్ మైన్స్ ఏవి కూడా మనకి లేవండి. మిగతా రాష్ట్రాల్లో మళ్ళీ మనకి స్థానికంగా రాష్ట్రం సరిహద్దుల లోపల ఎటువంటి బొగ్గు గనులు లేవు. అందువల్ల మనం వేరే రాష్ట్రం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా ఈ కోల్ మైన్స్ బొగ్గు కోసం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే మనకి పాలసీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారము విండ్ అండ్ సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మనం వీలైనంత వరకు కూడా బొగ్గు ఆధారిత ప్లాంట్లకి తగ్గించుకుని మార్కెట్ మీద అదేవిధంగా సౌర పవన విద్యుత్ మీద ఆధారపడడానికి ఫ్యూచర్లో మొత్తం మనం ప్రణాళికలు తయారు చేశాము. సో ఆ విధంగానే ఎటువంటి లోటు ఉన్నా కూడా మనం దానికి మార్కెట్ నుంచి కొంటున్నాం తప్పితే కొత్తగా బొగ్గు ఆధారిత ప్లాంట్లకి మనం పీపీఎల్ కానీ లేకపోతే కాంట్రాక్టులు కుదుర్చుకుని మనం తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మనకి ఉన్నటువంటి బొగ్గు ప్లాంట్లలో కూడా ఇప్పుడు బొగ్గు కొరత వచ్చినందువల్ల ప్లాంట్ ఒకటి ఉంటే మనకి సరిపోయే పరిస్థితి లేదు. ప్లాంట్లు మనకు అందుబాటులో మన జెన్కో ప్లాంట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎన్టీపీసీ కానీ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ ప్లాంట్లు ఉన్నాయి, కాకపోతే అక్కడ బొగ్గు లేకపోవడం వల్ల ఈ సమస్య అంతా కూడా మనకు ఉత్పన్నమైంది. ఇప్పుడు చెప్పినట్టు మీకు 100% ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణం ప్రధానంగా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు 135 పవర్ స్టేషన్స్లో దాదాపు 70% పవర్ స్టేషన్స్కి 4 రోజుల కంటే తక్కువకి నిల్వలు పడిపోయినాయి. సో అది ప్రధానమైనటువంటి కారణము. మామూలుగా కోవిడ్ ఒకవేళ రాకపోయిండి ఉంటే మనకి 12% 2 ఏళ్లలో సంవత్సరానికి 6% మనకి ఆంధ్రప్రదేశ్లో నమోదవుతూ ఉంది. అంటే 2 ఏళ్లలో దాదాపు 12% మనకి పెరగాలి. కానీ 2 ఏళ్లలో ఇప్పుడు ఈ నెల చూసుకున్నట్లయితే 20% వచ్చింది. అంటే దాదాపు 8% ఎక్స్ట్రా పెరిగింది. సీఎం జగన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని, గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. విజయవాడ అరండల్పేటలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాలతో చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని, గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3405 గ్రూపులకు 29,45,27,00 రూపాయలు అర్హులైన వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ 3 బిలియన్లు మనం ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ 3 రోజుల్లో రాష్ట్రంలో అయితే 200 చిల్లర గ్రూపులు ఉన్నాయి. దాన్ని ఈరోజు అందరినీ ఇక్కడ పిలవాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది గ్రూప్కి 2-3 ఎందుకంటే వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇంకా మనం వారందరినీ పిలిచి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పని నా మాటలుగానే మనం కొంతమందిని ఇక్కడికి పిలుచుకుని ఈ కార్యక్రమం చేస్తాము. ముఖ్యంగా ఈ 3 బిలియన్కి సంబంధించి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు సోదరిమణి శకుంతల గారు, అలాగే కుక్క లలిత గారు, అట్లాగే షహీనా దేవ గారు సోదరిమణి, ఆ పేరు ఎప్పుడు నాకు కనిపించింది సార్, అలాగే లక్ష్మీపతి ఇతర అనేకమైనటువంటి మిత్రులు సోదరులు మిత్రులందరికీ నమస్కారం. నిత్యం మనం చూసే బ్యూటీ స్పాట్స్ని ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటాయి? విమానం ఎక్కి విజయవాడలో విహరించే అవకాశం అందరికీ వస్తుందా? హెలికాప్టర్లో ఎగురుతూ సిటీ చూసే ఛాన్స్ సామాన్యుల ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిరైడ్ ట్రిప్ ఎలా ఉందో, స్కై నుండి చూస్తే సిటీ లుక్ ఎలా ఉందో మా ప్రతినిధి ముక్కంటి అందిస్తారు. ఓవర్ టు ముక్కంటి. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది హెలిరైడ్. అయితే ఏదైతే ఆకాశం నుంచి ఈ విజయవాడ అటువంటి వ్యూస్ని చూసే అవకాశాన్ని హెలికాప్టర్ ద్వారా చూడవచ్చు. ఈ పర్యాటకుల కోసం ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహించింది ఇందులో భాగంగా సన్ రైజ్ చాప్టర్స్ వాళ్ళు ఈ ట్రిప్ పెట్టారు.
అయితే ఈ ట్రిప్ వల్ల విజయవాడ అంటే మామూలుగా కింద ఎప్పుడు మనం చూస్తూ ఉంటాము విజయవాడని, ప్రకాశం బ్యారేజీ, బందర్ రోడ్డు, ఇలా ఎత్తైన నగరాలు, కొండలు అవన్నీ చూస్తూ ఉంటాము. కానీ పైనుంచి చూస్తే విజయవాడ ఎంత బాగుంది అనేది ఎలిప్యాడ్ ద్వారా అంటే ఎలి రైడ్ ద్వారా చూస్తే తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బయలుదేరేటువంటి ఈ ఎలి రైడ్ ట్రిప్పు 6 నిమిషాల పాటు సాగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజీ మీదుగా మొత్తం దుర్గగుడి ఏదైతే ఉందో ఇంద్రకీలాద్రి మొత్తాన్ని చూడవచ్చు. అలాగే నది మేంచి వెళ్తున్నప్పుడు ఈ నది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపున విజయ కీలాద్రి ప్రకాశం బ్యారేజీ, అటువైపున గుంటూరు జిల్లా బార్డర్, ఇటువైపున మన విజయవాడ. బ్రహ్మాండంగా ఏదైతే నిర్మించినటువంటి ఫ్లైఓవర్లు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 కాలువలు, మనకి బందర్ కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువ, ఇవన్నీ కూడా చూస్తాయి. ఎత్తైన మేడలు, మధ్యలో కాలువలు, ఆ పచ్చదనము చాలా సుందరంగా ఉంటుంది. అంటే పగటి పూట కంటే ఇంకా సాయంత్రం పూట చాలా బాగుంటుంది. మనం చూస్తున్నాం ఇది ఇంద్రకీలాద్రి దేవస్థానము చాలా చక్కగా పచ్చగా కొండల మీద ఉన్న పరిస్థితి ఉంది. ఇలా మొత్తం విజయవాడ సిటీ అంతా కూడా చూసేటువంటి అద్భుత అవకాశము అందరికీ రాదు. అందుకోసమే ఈ పర్యాటకులు ఏదైతే విజయవాడ నగరవాసులు కానీ, ఈ ఉత్సవాలకు వచ్చేటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ ఈ యొక్క ఎలి రైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మామూలుగా అయితే ఇది చూస్తున్నది ఒక గాంధీ కొండ, అలాగే విజయవాడ నగరంలో కొండలన్నీ కనిపిస్తున్న పరిస్థితి మొత్తం చాలా విశాలంగా చూడవచ్చు. ఇంత బాగుందా విజయవాడ అనేటువంటి అవకాశం. సహజంగా ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటాము. ఫ్లైట్ జర్నీ అన్నప్పుడు 3000కో 4000కో ఒక గంట సేపు ట్రిప్ వేయచ్చు. కానీ ఈ హెలికాప్టర్ ద్వారా ప్రయాణించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే విఐపీలు మాత్రమే ఎప్పుడన్నా ఈ చాప్టర్ హెలికాప్టర్ వాడుతూ ఉంటారు. కానీ సామాన్య పీపుల్కి 3500లోనే చూసేటువంటి భాగ్యము. అంటే పర్యాటకంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యము ప్రభుత్వం టూరిజం శాఖ చేసింది. అయితే ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి చాప్టరు సన్ రైజ్ ఏవియేషన్కి సంబంధించింది. మొత్తము చాలా బాగా, అంటే ఈ 6 ప్రయాణించవచ్చు ఒక ట్రిప్లో. ఈ 6 సంబంధించి 3500 రూపాయలు టికెట్ పెట్టింది. 6 నిమిషాలకు 15 నిమిషాలకి 6000 రూపాయలు టికెట్ పెట్టిన పరిస్థితి. ఇది మొత్తానికి అయితే మీరు చూస్తూ ఉన్నారు విజయవాడ అంత మొత్తం పూర్తిగా ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జి, ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కాలువలు మొత్తం అన్నీ కూడా చాలా విధిగా చూసిన పరిస్థితి చూస్తూ ఉంటాం. అయితే ఎలా ఉంటుంది ఈ యొక్క పర్యాటకుల ఆదరణ అంటే చాలా బాగుంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు ప్రయాణించిన అటువంటి పర్యాటకులు. దాదాపు మొత్తము ఈ 6 నిమిషాల్లోనే మొత్తం విజయవాడ అంతా తిలకించడము చాలా అనుభూతిగా, జీవితంలో హెలికాప్టర్ ఎక్కాము అనేటువంటి ఒక అనుభూతి వాళ్ళల్లో మిగులుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ హెలికాప్టర్ రైడ్ని ఏదైతే రజత్ భార్గవ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, అలాగే జిల్లా కలెక్టర్, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందరూ ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ ఎలి రైడ్కి అయితే మాత్రం చాలా ఆకర్షణగా ఉంది. ఏదైతే ఈరోజు ప్రారంభమైనటువంటి యొక్క ఎలి బ్యాడ్ రైడింగ్ 17వ తారీఖు వరకు ఉందంటున్నారు. విజయవాడే కాదు, భవిష్యత్తులో ముందు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటున్నారు. ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఈ ఎలి రైడ్ని ఉపయోగించుకోవాలని ఏదైతే ఈ నిర్వాహకులు మాత్రం చెప్తున్న పరిస్థితి. చూశారు కదా విజయవాడ అందాలు. మీకోసం ఏసీటీ ప్రత్యేక కార్యక్రమం అందిస్తుంది. కెమెరామెన్ రంగాతో ఏసీటీ నుంచి విజయవాడ. రైతులపై మోడీ ప్రభుత్వం దమనకాండ సాగిస్తుందని సిపిఎం కార్పొరేటర్ బొయ్య సత్యబాబు ఆరోపించారు. యూపీలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులను బీజేపీ శ్రేణులు వాహనాలతో గుద్ది పాశవికంగా హతమార్చారని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీ ఘటనలో అమరులైన రైతులకు సిపిఎం నేతలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ కేరీలో రైతులపై బీజేపీ గుండాలు జరిపిన దాడిలో అసువులు బాసిన నలుగురు రైతులకు సిపిఎం ఘన నివాళులు అర్పించింది. వన్ టౌన్ సామరంగ చౌక్ వద్ద వారి చిత్రపటాలకు సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు, ఇతర సిపిఎం నాయకులు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సత్యబాబు, సిఐటియు నేత సీతారామారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పోరాటం సాగిస్తున్న రైతులపై కేంద్రం అణిచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులపై అక్కడి బీజేపీ శ్రేణులు గోండాల్లా వ్యవహరిస్తూ రైతులను చంపుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులను వాహనాలతో తొక్కించి హతమార్చిన ఘటనలను వారు ప్రస్తావించారు. బీజేపీ రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మే విధానాలను విడనాడాలని వారు డిమాండ్ చేశారు. హర్యానా మంత్రి కట్రా అంటాడు, మీరు పెరలు పట్టుకొని రైతులు తలకాయలు పగలగొట్టండి, చంపియండి, ఏదైనా జైల్లో వచ్చినా బెయిల్లో ఉన్నా ఏదైనా సరే మేము చూసుకుంటామని ఈరోజు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అనాల్సిన మాటేనా ఇది? అంటే రైతులను చంపేసి ఈరోజు అంబానీకి ఆదానికి దేశాన్ని దోచిపెట్టాలని చూస్తున్నారా మీరు? ఇది చల్లనేరదు. రైతు చూసి ఊరుకోడు. కబర్దార్ మోడీ, ఈ దేశం అంబానీ ఆదానిది కాదు, రైతాంగానిది, కార్మికులది, భారతీయులది. ఇది నువ్వు తెలుసుకో, లేకపోతే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేదానికి రైతులు సిద్ధమవుతున్నారు అనే సందర్భంగా తెలియజేస్తూ, ఆ అమరవీరులకి దేశం అంతా జోహార్లు అర్పిస్తూ, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి, గవర్నమెంట్ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసే విధానాలు ఆపాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం ఆపాలి, విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేట్ పరం చేసే విధానాలు ఆపాలి, గన్నవరం ఎయిర్పోర్టు ప్రైవేట్ పరం చేసే విధానాలు ఆపాలని చెప్పి, విద్యుత్తు ధరలు పెంచేస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీల విధానాలని ఉపసంహరించుకోవాలని, అమరవీరుల యొక్క సాక్షిగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని సిఐటి తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను త్వరితగతిన పూర్తి స్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులుగా దాదాపు రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాల్లో ఉద్యోగులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇటీవల ఈ విలేజ్ వార్డు సెక్రటరీ ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే ఆ నియామకం నోటిఫికేషన్లో వాళ్ళకి షరతు విధించిందో, 2 సంవత్సరాల సర్వీస్ ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే వారి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా జీతభత్యాల విషయంలో కానీ ఇతరత్ర సర్వీస్ ప్రయోజనాలు కల్పించే విషయంలో కానీ చూస్తామని చెప్పిందో, ఆ 2 సంవత్సరాల కాలపరిమితి ముగిసి వారు రెగ్యులర్ ఉద్యోగస్తులుగా జీతభత్యాల యొక్క ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతుల యొక్క సర్వీస్ ప్రయోజనాలు పొందడానికి అర్హులై ఈనాడు ప్రభుత్వం ముంగిట నిలిచారనే వాస్తవాన్ని సందర్భంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తరపున సేవల్ని ప్రజల ముంగిటికి తీసుకెళ్లేటువంటి వీళ్ళు అన్ని రకాలుగా ప్రయోజనాలకు అర్హులుగా మారి ఈనాడు ప్రభుత్వం ముంగిటికి వచ్చారు కాబట్టి, ప్రభుత్వంకి ఎంతమాత్రం కాలయాపన చేయకుండా తక్షణం విలేజ్ వార్డు సెక్రటేరియట్లో వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ సర్వీస్ రెగ్యులేట్ చేయాల్సినటువంటి, ఎవరైతే ఆ సంబంధిత శాఖాపరమైన పరీక్షలు పాస్ అయి ఉన్నారో డిపార్ట్మెంటల్ టెస్టులు, వారిని తక్షణమే రెగ్యులేట్ చేసి ప్రొబేషన్ డిక్లేర్ చేసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎవరైతే ఆ శాఖాపరమైన పరీక్షలు పాస్ కావాల్సి ఉన్నదో వాళ్ళకి ఏదో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్వీస్ కమిషన్ వారు ఎగ్జామ్ పెడతామనే పద్ధతికి స్వస్తి పలికి, ఎందుకంటే ఇది ప్రభుత్వ విధానపరమైన లోపం వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్య కాబట్టి, వారికి రాబోయే 3 నెలల పాటు, 90 రోజుల పాటు రోజు ఆన్లైన్లో వాళ్ళకు కావాల్సిన టైం స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళు పరీక్షకు అపేర్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల అందరి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా మైలవరం ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం మరియు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ సంకల్పం వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదల పక్షపాతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు. ఏమి లేకుండా వెళ్ళిపోయారు, ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మీకు అమ్మఒడి డబ్బిస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని సక్రమంగా వినియోగించుకోవాలని, తద్వారా ఎందుకంటే ఎల్లకాలం ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాల వల్ల అవుతుందో కాదో తెలియదు. ఈ ఇచ్చిన రోజున
వీటన్నిటితో చిరు వ్యాపారాలు గాని మీ ఆర్థిక స్వావలంబన కోసం మీరు కృషి చేయాలని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా కూడా అన్ని అక్కచెల్లెళ్ళ చేతికి అప్పచెప్పారు ఇంటి పట్టా దగ్గర నుంచి ఈ ఆసరా దగ్గర నుంచి అమ్మ ఒడి దాకా ప్రతి అక్కచెల్లెళ్ళ అయితే ఇంటిని తీర్చిదిద్దగలరు చక్కగా వినియోగించగలరనే నమ్మకం మీ మీద ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలియదు కాదు గత ప్రభుత్వం ఇదే డ్వాక్రా మహిళలకి అక్కచెల్లెళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు మడమ తిప్పారు రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయాల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు పదవుల పంపిణీలోనూ మహిళలకు పెద్దపెట్ట వేస్తూ ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు రుణాల మంజూరు కార్యక్రమం 4వ శ్రీనివాసనగర్, బ్యాంక్ కాలనీ, పరిటాల ఓంకార్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. 4, 10, 11 సుమారు 252 గ్రూపులకు మంజూరైన దాదాపు 2,58 లక్షల రూపాయల చెక్కులను అవినాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము అమలు చేయని విధంగా సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పథకాల అమలుతో పాటు పదవుల పంపిణీలోనూ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని అవినాష్ విమర్శించారు. ఈ యొక్క 4 డివిజన్ సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపుగా 252 గ్రూపులు ఉంటే 2,55 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అందరి గారు గుర్తే ఉంటుంది తెలుగుదేశం పార్టీ హయాంలో మేము అధికారంలో రాగానే ప్రతి డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తామని చెప్పని ఈరోజు మన గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఆ హామీ నెరవేర్చల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రూపులకు సంబంధించి 8 లక్షలు ఉంటే 8 లక్షలు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ చెప్పి ఈరోజు మీ అందరు ఒక దీవెనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్పొరేటర్లు అయ్యారు. మీ అందరూ ఒక దీవెనతో ఈరోజు కౌన్సిల్లో గారు మేయర్ గారు కానివ్వండి డిప్యూటీ మేయర్లు అందరూ గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కోరుకునేది ఒకటే. ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందంటే ఈరోజు ఉదయాన్నే మీరు అందరి గారు పేపర్లు చూసుకుంటారు. మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాల మేర కోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మహిళల పేరు మేరే ఇళ్ల స్థలాలు ఇస్తారా అని చెప్పని అది కోర్టుకు వెళ్తాం జరిగింది. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకేదో ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. దేశంలో బీజేపీ పాపాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని సిపిఎం నగర కార్యదర్శి దొనిపుడి కాశీనాథ్ అన్నారు. యూపీలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులను బీజేపీ శ్రేణులు వాహనాలతో గుద్ది పాశవికంగా హతమార్చారని ఆయన మండిపడ్డారు. రామలింగేశ్వరరావు నగర్లో సిపిఎం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో రైతులపై బీజేపీ గుండాలు జరిపిన దాడిలో అశువులు బాసిన 4 రైతులకు ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా కాశీనాథ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులను వాహనాలతో తొక్కించి హతమార్చిన ఘటనలను వారు ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పోరాటం సాగిస్తున్న రైతులపై కేంద్రం అణిచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు. బీజేపీ రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో హోంమంత్రి సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ మిత్రా టెనీ కొడుకు వీళ్ళు వహిస్తూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంటుంది. అజయ్ మిత్రా కొడుకు రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నటువంటి వారి పైన రైతుల పైన క్యాన్వాయ్ తోలి క్యాన్వాయ్ని మీదగా పోనిచ్చి 4 రైతుల మృతికి కారణమైనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చరిత్ర అజయ్ మిత్రా కొడుకుది. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కనీసం ఉలుకు పలుకు పలకటంలా స్పందించడంలా బాధ్యులైన వాళ్ళని శిక్షిస్తానని చెప్పారని చెప్తా ఉంది తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చడంలా సహాయ మంత్రి కొడుకుగా ఉన్నటువంటి అజయ్ మిత్రా కొడుకుని ఇంతవరకు అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలా ఎవరు దీనికి బాధ్యత అని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నాం.
కోతలు గాట్లతో కూడిన సాంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. కోతల్లేని సర్జరీలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ట్రాన్స్ క్యాథెట్రిక్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్గా పిలిచే ఈ సరికొత్త చికిత్సను విజయవాడలోని ప్రముఖ చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు హార్ట్ కేర్ సెంటర్లో ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలను డాక్టర్ పల్లం పెద్దేశ్వరరావు వెల్లడించారు. విజయవాడకు చెందిన గంగాధర్ ప్రసాద్ అనే వ్యక్తి గడిచిన 10 ఏళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అప్పటి నుంచి తమ వద్ద చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాధారణంగా గుండెకు కోత పెట్టి ఆపరేషన్ చేస్తే భవిష్యత్తులోనూ 10 నుంచి 20% వరకు ప్రాణానికి రిస్క్ ఉంటుందన్నారు. కానీ సరికొత్త చికిత్స అయిన ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ ద్వారా కేవలం గంటన్నర వ్యవధిలో నిర్వహించారు. ఈ చికిత్స అనంతరం భవిష్యత్తులోనూ ఎటువంటి రిస్క్ లేకుండా రోగి ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ చికిత్స కేవలం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో మాత్రమే జరుగుతున్నట్లు, ఇప్పటి వరకు విజయవాడలో అందుబాటులో లేవని పేర్కొన్నారు. నార్మల్గా ఏంటంటే మనకి ఒక అయోటిక్ వాల్వ్ అని ఒక డిసీజ్ సన్నబడితే చేసే దానికి కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. దాన్ని ప్రజలందరి దృష్టిలోకి తీసుకురావడానికి చేసాము. సో నార్మల్గా ఏంటంటే అయోటిక్ వాల్వ్ అనేది హార్ట్లో ఎడమవైపు ఒక వాల్వ్. అది సన్నబడినప్పుడు మామూలుగా పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి హార్ట్ని ఓపెన్ చేసి ఇదంతా పెద్ద కట్టింగు, దానికి వచ్చే రిస్కులు, దాంతోపాటు మనిషి ప్రాణానికి కూడా 20% దాకా రఫ్లీ రిస్క్ ఉంటుంది, ప్లస్ పెరాలసిస్ రావడానికి ఒక 5% ఛాన్స్. ఈ రిస్కులన్నిటితో పాటు అవి చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఈ రిస్కులన్నింటినీ తగ్గిస్తూ కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఆ కొత్త టెక్నిక్ని ఇప్పుడు మన హాస్పిటల్లో ఫస్ట్ టైము చేసామన్నమాట. దాన్ని అయోటిక్ క్యాథెటర్ బేస్డ్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ అంటారు, ట్యావీ ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్. ఈ టెక్నిక్ని ఫస్ట్ టైము మన దగ్గర సక్సెస్ఫుల్గా ఏమి 1% కూడా రిస్క్ లేకుండా చేసామన్నమాట. ఈ మధ్యన తిరుపతి వెళ్ళినప్పుడు పైకి ఎక్కుతున్నప్పు బాగా ఆయాసం వచ్చి పట్టేసినట్టు అయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే దగ్గర పడింది చేద్దాం అన్నారు. అంతలోకి వేరే సజెషన్ ఏంటండి మరి అంటే ఈ కొత్త సర్జరీ వచ్చింది మరి చేయించుకోగలిగితే చూడంటే సరే నా బాగుందిలేని మనం చేయించాను. అంతే నేను శనివారం చేయించాను, ఆదివారం నాడు వెళ్ళిపోమన్నారు. సెంటిమెంట్గా ఆదివారం వెళ్తాం ఇష్టం లేక సోమవారం వెళ్ళాను. అంటే బేర్ చేయగలిగితే 1 డేలో బయటకు వచ్చేసి కదా సర్జరీ. కాంప్లికేషన్స్ ఏం లేవు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అయినా కాంప్లికేషన్ రాలేదు ఆపరేషన్ ఉన్నప్పుడు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాలుగో రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు. లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఆకాశంలో విహరిస్తూ బెజవాడ అందాలు ఆస్వాదిద్దాం. నగరవాసులకు దసరా కానుక అందుబాటులోకి వచ్చిన హెలీ రైడ్. విజయవాడలో ఘనంగా ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి వెల్లంపల్లి. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి జగనే కారణమన్న పయ్యావుల. ఇతర దేశాలతో ఏపీని పోల్చడం ఏమిటని మండిపాటు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.